రాష్ట్రంలోని ప్రతి పేదవాడింటికి వైద్య సౌకర్యాలు ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని ఎంపీపీ రాంబాబు అన్నారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో బుధవారం మూడవ రోజు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ఎంపీపీ జడ్పీటీసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ నీరజ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే బృహత్తర లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య పర్యవేక్షణలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎండీఓ మురళీకృష్ణ పర్యవేక్షించారు. ఎర్రగుంటపల్లి పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తులిమెల్లి రాణి, వైస్ ఎంపీపీ సాదరబోయిన వరలక్ష్మి, ఎంపీటీసీ భాస్కర్, ఉప తహసీల్దార్ షకీల, మండల కార్యదర్శుల సంఘం అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల పట్ల ఒక మంచి విధానంతో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కన్డక్ట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే సీఎం జగన్ ఆరోగ్య సంరక్షణ విప్లవంలా అంటే ఏదైతే పేద ప్రజలకు అవసరమైన ఆరోగ్యం అందించాలన్న విషయంతో ఈ వైద్యం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో గౌరవ సీఎంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, వైఎస్ఆర్ ఆరోగ్య యాత్ర కానీ, అలాగే వైఎస్ఆర్ సంపద పోషణ కానీ, అలాగే వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ కానీ, వైఎస్ఆర్ కంటి వెలుగు, అలాగే 104 108 అంబులెన్స్ ఏర్పాటు చేయడం, తద్వారా ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ సీఎం గారు ఆశించేది ఏంటంటే నేను ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి పేద ప్రజలకి వైద్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి అంత చిత్తశుద్ధిగా చేస్తున్న మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చింతలపూడి మండలంలో ఉన్న 19 వెల్నెస్ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ క్యాంపు ద్వారా ప్రతి ఒక్క పేద ప్రజలకి వారి యొక్క ఇంటి దగ్గరకు చేకొచ్చే విధంగా వైద్య సేవలు, అందులో ఇద్దరు జనరల్ డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఇద్దరు స్పెషల్ డాక్టర్తో వారికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు ఐసీడీఎస్ ప్రోగ్రాం ద్వారా గర్భిణీ స్త్రీలకి, అలాగే పిల్లలకు కూడా కావాల్సిన పోషణని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకం తీసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ కూడా ఏఎన్ఎంస్తో అందరూ కూడా ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఉండే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.